హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధర్మా టెంపుల్ టూర్. కాశీ యాత్రలో భాగంగా ఇప్పుడు మనం దర్శించుకోబోతున్నది శ్రీ కాలభైరవ స్వామి ఆలయం. వారణాసిలో ఉన్న పురాతన దేవాలయాలలో ఇది కూడా ఒకటి. సాధారణంగా మనం ఏ యాత్రకు వెళ్ళినా, ఏ దేవాలయాన్ని సందర్శించినా ప్రథమంగా విఘ్నేశ్వరుని దర్శించుకుంటాం. అటువంటిది కాశీలో అడుగుపెట్టిన వారు ఎవరైనా సరే, ఎక్కడ ఏ ఆశ్రమంలో స్టే చేసినా, ఏ హోటల్లో స్టే చేసినా, మొట్టమొదటిగా వారు స్టే చేసిన ప్రాంతానికి దగ్గరలో ఉన్న ఏ ఘాట్లోనైనా సరే గంగానదిలో స్నానం చేసి విశ్వేశ్వరుని దర్శనానికంటే ముందు ఇక్కడున్న కాలభైరవుని దర్శించాకనే మిగతా దేవుళ్లను దేవతలను దర్శించాలనేది పూర్వం నుంచి ఆచరించబడుతున్న సంప్రదాయం. కాశీలో అడుగుపెట్టాలన్నా, కాశీలో నివసించాలన్నా కాలభైరవుని అనుమతి లేనిదే మనం ఇక్కడికి ప్రవేశించే ఛాన్సే లేదు. ఈ క్షేత్రానికి కాపలా కాస్తున్నది కాలభైరవుడే, క్షేత్రపాలకుడు. కాశీ వచ్చే తెలుగువారు ఎక్కువగా గదౌలియా చౌక్ అని పిలువబడే నంది సర్కిల్ సరౌండింగ్ ఆశ్రమాలలోనే స్టే చేస్తుంటారు. అక్కడ నుండి 1.5 కిలోమీటర్ దూరంలో ఉన్న ఆలయానికి ఆటోలో వచ్చినా రిక్షాలో వచ్చినా ఈ ప్రాంతం మెయిన్ రోడ్లో దింపేస్తారు. కాలభైరవుడు కొలువైన ఈ ప్రాంతం పేరు విశ్వేశ్వరగంజ్. ఈ సందులలో ఆలయం వరకు ఎవరైనా నడుచుకుంటూ వెళ్లాల్సిందే. ఇక్కడ నుండి ఇలా ఎడమవైపుకు తిరిగితే 1.5 కిలోమీటర్ దూరంలో మృత్యుంజయ మహాదేవ మందిరం ఉంటుంది. ఇలా రైట్కి తిరిగితే అదిగో కనిపిస్తున్నదే కాలభైరవ ఆలయానికి ఎంట్రన్స్. ఈ కాశీలో కాలభైరవ స్వామి కొలువవడానికి గల కారణం, పూర్వం ఒకసారి బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి ఆధిపత్యం కోసం పోటీ పడతారు. అప్పుడు వీరిద్దరి మధ్య ఉన్న శివుడు వీరికి శక్తివంతమైన దివ్యకాంతిలా కనిపిస్తాడు. ఇది చూసి కోపోద్రిక్తుడైన బ్రహ్మ తన 5వ శిరస్సుతో స్తంభంలా ఉన్న దివ్యకాంతి వైపు చూడగానే అది కోపంలో మండిపోతుంది. వెంటనే శివుడు ఆగ్రహించి బ్రహ్మ తల గర్వ మనచాలని తన నుదుటి నుండి కాలభైరవుని ఉద్భవింపజేస్తాడు. అలా ఉగ్రరూపం ధరించిన కాలభైరవుడు బ్రహ్మదేవుని 5వ తలను ఖండించేస్తాడు. అలా తెగిపడ్డ ఆ తల కాలభైరవుని చేతికి అంటుకుని ఎంతకీ ఊడిపడకుండా అలా అంటుకుపోయి ఉంటుంది. అందువల్ల భైరవునికి బ్రాహ్మణహత్య పాపం అంటుకుంటుంది. ఆ పాపాన్ని తొలగించుకోవడానికి తన చేతికి ఉన్న తలతోనే ముల్లోకాలు తిరిగిన మోక్షం లభించదు. చివరకు శివుని ఆజ్ఞతో ఈ కాశీలో ప్రవేశించగా బ్రహ్మ తల నేలపై పడి ఇక్కడ బ్రహ్మ కపాల మోక్షం జరుగుతుంది. అప్పటి నుండి శివాజ్ఞగా భైరవుడు ఈ కాశీకి క్షేత్ర పాలకునిగా ఉంటున్నాడనేది పురాణ చరిత్ర. ఈ ఆలయం లోపలికి వెళ్ళాక తాళతో కట్టిన ఒక దండంతో చాలా మంది పూజారులు కూర్చుని ఉంటారు. వాళ్లకు డబ్బులు ఇస్తే కాలభైరవాష్టకం చదివి కొన్ని మంత్రాలతో ఆ దండం మీద వీపుతో 3 సార్లు తడతారు. అలా చేయించుకోవడం వల్ల గ్రహపీడలు, మృత్యుభయం, అనారోగ్య సమస్యలని ఈ కాలభైరవ స్వామి తొలగిస్తాడని ఈ ఆలయ ప్రత్యేకం, భక్తుల నమ్మకం. ఇలా దండంతో దీవించిన తర్వాత 100 రూపాయలు ఇస్తే నల్లటి రక్షతాడు చేతికి కడతారు. కాశీ వెళ్ళి వచ్చిన వారు ఎవరైనా కాశీతాడని పట్టుకొచ్చిస్తే చేతికి కట్టుకుంటాం. ఇటువంటి దుష్టపీడలనైనా తొలగించే ఆ కాశీతాడు ఈ కాలభైరవునికి సంబంధించినదే. ఈ ఆలయంలో ప్రవేశించే మార్గం ఒకటైతే బయటకు వచ్చే మార్గం ఇంకొకటి. ఇలా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడున్న ఇతర దేవతా మందిరాలను చూసుకుంటూ వస్తే మరలా కాలభైరవుని టెంపుల్ ఎంట్రన్స్కి వచ్చేస్తాం. ఈ కాలభైరవ మందిరం ఎప్పుడు నిర్మితమైందనే సమాచారం లేదు, కానీ 17వ శతాబ్దంలో నిర్మితమైనదిగా ఒక అంచనా. ఇక్కడున్న కాలభైరవుని దర్శిస్తే అదృష్టంతో పాటు శ్రేయస్సు లభిస్తుందని, వాటికంటే ముఖ్యంగా దుష్టశక్తులు తొలగుతాయని నమ్మబడే ఈ ఆలయ దర్శన సమయాలు 5 గంటల నుండి 1:30 వరకు, అలాగే 4:30 నుండి 9:30 వరకు ఉంటుంది. ఇలా బయటకు వచ్చిన తర్వాత కాలభైరవ స్వామి టెంపుల్ ఎంట్రన్స్ కనిపిస్తుంది. ఈ టెంపుల్ ఆపోజిట్లో స్ట్రైట్గా ఉన్న వీధిలోకి 1.5 కిలోమీటర్ నడిస్తే మృత్యుంజయ మహాదేవ్ టెంపుల్కి వెళ్ళవచ్చు.
ఇవి జిల్లెడి పువ్వుల దండలు. మన దక్షిణాది రాష్ట్రాలలో వీటిని వినియోగించరు గాని కాశీలోని విశ్వేశ్వరునికి ఎంతో భక్తితో సమర్పిస్తారు. ఇవి శివునికి చాలా ప్రీతికరమైనవి కూడా. ఈ రోడ్డు నుంచి మృత్యుంజయ మహాదేవ టెంపుల్కి వెళ్ళాక అక్కడ ఒక ప్రత్యేకత ఉంది. ఆలయం లోపల ధన్వంతరి కూపం ఒక పెద్ద బావి ఉంటుంది. అక్కడ ఆలయానికి సంబంధించిన వారే ఆ నీటిని తోడి వచ్చిన భక్తులకు తాగడానికి నీళ్లిస్తుంటారు. ఆ నీటిని సర్వరోగ నివారణగా చెబుతారు. ఆలయానికి వెళ్లేవారు తప్పనిసరిగా ఆ నీళ్లు తాగడానికి ప్రయత్నించండి. నీళ్ళైతే చాలా బాగుంటాయి.